ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమును వద్ద కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠముతో పాలువారై ఉన్నారనియు మీరెరగరా. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభు నియమించి ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, తమ మధ్య పరిచర్య చేసే క్రీస్తు సేవకులను తమ శక్తి మేరకు పోషించడం అన్ని క్రైస్తవ సంఘాలు సమూహాల పరమధర్మం. అలా చేయని సంఘమేదైనా దేవునికి అవిధేయత చూపుచున్నది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానూను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలను. ఒకరి భారంలోనొకడు భరించి ఇలాగున క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతి వాడును తన బరువు తానే భరించుకునవలను గదా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలను అని. ప్రియులారా, ఎవడైనను తాను ప్రవక్త అని అయినను ఆత్మసంబంధినని అయినను తలంచుకొని నేడల నేను మీకు వ్రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, మీరు ఏ పట్టణములోనైనను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టునవి తినుడి, అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయిచున్నాము, అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనుడని చెప్పుడి. ఆ పట్టణపు గతి కంటే సొదోమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను అని. ప్రియులారా, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయిచ్చు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకునుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరియు మీ విశ్వాస యాగములోనూ దాని సంబంధమైన సేవలోనూ నేను పానార్పణముగా పోయబడినను. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. ఇటీవలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి అని. సహోదరి సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. కాగా మీరేలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో భావనలు నేర్చుకునిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని నీవు నియమించి ఉన్నావు.
తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము ఒకరి భారంలోనొకరము భరించి ఈలాగు నీ నియమమును పూర్తిగా నెరవేర్చే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులమును నిష్కలంకులమును అనిందులమునైనా నీ కుమారుల మగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేసేవారముగా ఉండుటకు కృపచూపమని, మేము ఎలాగు నడుచుకొని నిన్ను సంతోషపరచవలెనో ఆ విషయంలో మేము అంతకంతకు అభివృద్ధి నొందే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.